నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు మా నివాస స్థలము బెంగళూరు మా పూర్వీకులు వంశ పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవ్యజ్ఞులు వాళ్ళ నుంచి మాకు సంక్రమించినటువంటి ఈ తాళపత్ర గ్రంథాల ఆధారాలతో అనేక దీర్ఘరోగాలను మేము నయం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దీనికి ఆధారాలుగా అనేక ఆధునిక గ్రంథాలు కూడా పొందిపరిచి ఉన్నాం మేము శాస్త్రీయంగా మా పూర్వీకులు నేర్పించిన విధి విధానాలతో వైద్య వృత్తిని తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను మా తాళపత్తి గ్రంథాలలో అనేక మంత్రశాస్త్రము తంత్రశాస్త్రం అనేది కూడా చెప్పబడి ఉన్నది అయితే చాలామంది బ్రహ్మదండు గురించి మమ్మల్ని అడుగుతూ ఉంటారు బ్రహ్మదండు అంటే బ్రహ్మనైనా గల ఏకైక మూలిక ఏదైనా ఉందంటే అదే బ్రహ్మదండు అయితే ఈ బ్రహ్మదండు మూలిక ఏ రోజు మనం దీన్ని మనము సేకరించాలంటే ఒక పుష్టమీ నక్షత్రం కానీ రేవతీ నక్షత్రం రోజు కానీ అశ్విని నక్షత్రం రోజు కానీ ఇటువంటి పర్వదినాలలో అమావాస్య కానీ పున్నమి రోజు ఉన్న రోజుల్లో సేకరించినట్లయితే ఈ యొక్క మూలిక అద్భుతంగా పనిచేస్తుంది ఇది ధన జన మరియు అనేక వశీకరణాలకు దీన్ని వాడుతూ ఉంటాం అయితే ఈ యొక్క మూలిక అద్భుతం ఏంటంటే సాక్షాత్తు పిచ్చి కుసుమలాగానే ఉంటుంది అయితే దీనికి ముళ్ళులు ఉంటాయి సేమ్ చూసేకి పిచ్చి కుసుమలాగా మొక్కలాగానే ఉన్నా దీని యొక్క పూజ అమోఘం దీన్ని తో పాటు గోరోజనము కస్తూరి పొనుగు జవాది ఇలాంటివి చేర్చి తిలకంగా ధరించిన వాళ్ళకు బ్రహ్మైన వశిమవుతాడని మా తాళపత్ర గ్రంథాలు ఆధారం ఉంది అయితే దీన్ని సేకరించేటప్పుడు మంత్ర సిద్ధితో సేకరించడము చాలా శ్రేయస్కరం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మహే శ్రీ గురవే నమ గురువే సర్వలోకానం విసజయ భవిరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమ అయ్యల్లారా ఈ మూలిక గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే రోజులు తెగవు బ్రహ్మైన వశ్యం చేయగల ఈ మూలిక చాలా అమోఘం ఈ మూలికల్లో అద్భుతమైనటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మంత్రశాస్త్రంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ దీనికి ఉన్న ప్రావీణ్యత ఏ మూలిక కూడా ఇవ్వలేదు ఈ మంత్రశాస్త్రంలో గొప్ప రహస్యాలు కూడా తెలియజేశారు ఈ యొక్క వేరును తీసుకపోయి లక్ష్మి సమేత పూజించి మీరు కస్తూరి పునుగు జవాది కుంకం పువ్వు పచ్చకర్పూరము ఇలా సుగంధ ద్రవ్యములతో చేర్చి దీన్ని మీ యొక్క పెండి బరిన్లో కానీ లేదు స్వర్ణ బరం బరిలో పెట్టి మందిరంలో ఉంచినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే దీన్ని పెకిలించేటప్పుడు మంచి నక్షత్రము తిది చూసి ఆ యొక్క దూప దీప నైవేద్యాలు సమర్పించి బిత్తలుగా అంటే బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటాడో అలా వెళ్ళి ప్రాణప్రతిష్ట చేసి ఉత్తరం దిక్కుగా ఈ దిక్కుగా మల్లుకొని తీసుకోవాలి తీసుకున్నట్లయితే అద్భుతంగా ఈ మూలికను మనం ఉపయోగించుకోవచ్చు అయితే ఈ మూలికను ఉపయోగించుకునే ముందు లక్ష్మీ కట్టుగా తీసుకోపోయేటప్పుడు ఆ లక్ష్మీదేవిని కూడా మనం స్మరించడము చాలా చేసకరం కాబట్టి ఓం భగవతి ఓంకార రూపిణి మౌలిక అలంకారి హృదయం ఆనందమానం సర్వమోహిని వసింకారి రీంకారి సుభాసిని మంసి మమే మమావాస్యం కురు కురు స్వాహ అని ఒక మంత్రాన్ని జపించి ఇది పెగిలించేటప్పుడు దూప దీప నైవేద్యాలతో పాటు ఉపవాసన చేసి చక్కగా మంత్ర ఉపచ ఉచ్చాటన చేసిన తర్వాత దీన్ని మంచికి మాత్రమే ఉపయోగించాల వసీకరణాలు అంటే ఎవరినైనా వశీకరణం చేసుకోవడం కాదు మంచికి ఉపయోగించుకొని మనం చక్కగా మన జీవితాన్ని మనం మలుపు తిప్పుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి దురుద్దేశాలతో మీరు ఇలాంటి ఏదే ప్రయత్నాలు చేసినట్లయితే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మనకు మనమే చెడిపోతాం కాబట్టి చక్కగా మంచికే ఉపయోగించండి దేశాన్ని ఉద్ధరించండి మీరు బాగుపడండి సమాజంలో మీరు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ మీరు చేసుకోలేక తెచ్చుకోలేనిటువంటి వాళ్ళకు మా దగ్గర లబ్ధిమున్నది మీకు కావాలంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీరు కోనుకున్నట్లయితే తప్పక ఈ యొక్క మూలికను మీకు అందజేయగలము నందు కానీ ఎక్కడైనా బయట తిరిగే వాళ్ళకౌతే తాయితలో పెట్టి దాంట్లో ఈ కస్తూరి గోరువుజనం పురుగు అన్నీ కూడా సమకూర్చి ఉత్తర దిక్కుగా ఉన్న ఈ యొక్క వేరును పెట్టి దానికి కట్టుకట్టి నడుముకు గానీ రెట్టకు గాని గొంతు మెడలో కానీ వేసుకొని పోయినట్లయితే కార్యసిద్ధి జరుగుతుందని స్వచ్ఛంగా మా తాళపత్ర గ్రంథాలలో చెప్పబడినారు ఇది కోరుకునే వాళ్ళకు మీ యొక్క గోత్రము మీ పేరు నక్షత్రం పైన పూజించి పెకిలించవలసిందిగా కోరుకుంటూ ముఖ్య విషయం ఏమిటంటే ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి